ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో మీరు ఎవరికైనా ఫ్యాన్స్ గా ఉండొచ్చు, ఎవరికైనా ఎవరైనా వాళ్ళ ఆర్ట్ గాని వాళ్ళ వాళ్ళని స్క్రీన్ లో చూసి, ఇప్పుడు స్క్రీన్ ఇంత చిన్నదైపోయింది మన ఫోన్స్ లో, ఫోన్స్ స్క్రీన్స్ అయిపోయినాయి, ఎస్పెషల్లీ ఆఫ్టర్ టిక్ టాక్ అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. సో ప్లీజ్ బీ వెరీ వెరీ కేర్ఫుల్ ఎవరితో మీరు కాంటాక్ట్ లో ఉంటున్నారు. అండ్ కాంటాక్ట్ లో ఉంటే ప్లీజ్ టెల్ యువర్ పేరెంట్స్ ఆల్సో, ఏం ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ పేరెంట్స్ వద్దు ఇలాంటివి ఎందుకు అంటే పర్వాలేదు, ఇట్స్ నాట్ మోర్ ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఆల్ గర్ల్స్, ఆల్వేస్ 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 ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్, ఫోకస్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. మీ ఎడ్యుకేషన్ కానీ మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కానీ చాలా 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 ఇంపార్టెంట్. మీ పేరు మీద మీరు సంపాదించి మీకని ల్యాండ్ ఉండాలి, మీ పేరు మీద ఉండాలి, అండ్ మీ పేరు మీద మనీ ఉండాలి. మీకంటూ మీ డబ్బులు అని చెప్పుకోవటం అలాంటి డబ్బులు ఉండాలి, మీ మీకని ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. దానికి మీరు మాత్రమే యూ షుడ్ హ్యావ్ ద రైట్ టు ఆపరేట్ ఇట్ ఆల్సో. ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్ ఈ లవ్ని ఇవన్నీ మీరు చాలా చాలా దీన్ని దాన్ని ఎలా మిక్స్ చేసుకుని ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని వదులుకోకండి. దయచేసి ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్. ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రెస్పెక్ట్ టు పేరెంట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, లవింగ్ యువర్ పార్ట్నర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్, ఇప్పుడు ఇప్పుడు 2021లో కూడా అమ్మాయిలు డౌరీలు ఇస్తూ వాళ్ళ పేరెంట్స్ కూడా డౌరీ ఇవ్వటానికి ఫోర్స్ చేస్తూ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే దయచేసి ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఎంకరేజ్ చేయకండి. ఇట్ ఇస్ రాంగ్ టు గివ్ డౌరీ, ఇంట్ ఇట్ ఇస్ రాంగ్ టు టేక్ డౌరీ, ఇట్ ఇస్ ఇల్లీగల్. ఇట్ ఇస్ అంటే మన ఇది మనం పాకిస్తాన్ లో ఉండటం లేదు, ఇండియాలోనే ఉంటున్నాము. వి లవ్ అవర్ కంట్రీ, సో ఇట్ ఇస్ ఇంపార్టెంట్ టు ఫాలో అవర్ ఇండియన్ లాస్. ఇది డౌరీ ఇవ్వటము తీసుకోవటము రాకపోకలు ఇవన్నీ మన కల్చర్ కాదు, యాక్చువల్లీ మన కల్చర్ కాదు, ఎస్పెషలీ సౌత్ ఇండియన్ కల్చర్ కాదు. సో దయచేసి ఇలాంటివి వద్దు. అండ్ ప్లీజ్ డోంట్ మేక్ అ స్పెక్టకల్ అవుట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్. ప్లీజ్ రిమెంబర్ గర్ల్స్, ఆల్వేస్ 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 ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్, యువర్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇంట్లో కానీ అబ్యూస్ కానీ ఇలాంటి సెక్షువల్ హెరాస్మెంట్ జరిగితే దయచేసి ప్లీజ్ టెల్ యువర్ పేరెంట్స్. అండ్ ఇఫ్ యువర్ అ పేరెంట్ వాచింగ్ దిస్ వీడియో, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఇలాంటివి మీ అమ్మాయికి కానీ మీ అబ్బాయికి కానీ మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి కానీ జరిగితే ప్లీజ్ డోంట్ బీట్ దెమ్. ఇలాంటివి జరిగిందంటే పర్వాలేదు, మీరు కొట్టకండి, తిట్టకండి. ఇఫ్ ఇట్ ఇస్ ఓకే, ప్లీజ్ టేక్ దెమ్ టు సైకియాట్రిస్ట్ ఆర్ అ కౌన్సిలర్. దీన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, ఎస్పెషలీ మన ఇళ్లలో చాలా మంది ఇళ్లలో ఈ లాము అన్న ఒక పదం ఉంది కదా, బూతు, ఈ బూతు తిట్టడం, అమ్మాయిలు ఇలా తిట్టడం, ఇవన్నీ చాలా 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 కల్చర్లెస్ హ్యాబిట్స్. ఇలాంటివి చేసుకుంటూ మన ఇండియన్ కల్చర్, మన ఇండియా కల్చర్ అని తొడతట్టుకోవటం ఐ డోంట్ అండర్స్టాండ్. అమ్మాయిలు ఇలా ఇంట్లోనే అబ్యూస్ చేయటం అంటే నువ్వే ఏదో చేస్తుంటావు, సెక్షువల్ హెరాస్మెంట్ నీకు జరిగిందంటే ఇది నీ తప్పే, నువ్వేం చేసావు అని అడిగే సొసైటీని మనమే మార్చి ఎక్కడ ఎవరు తప్పు చేశారో, ఎస్పెషలీ ఫర్ సెక్షువల్ హెరాస్మెంట్, వాళ్ళని వెళ్ళి అడగండి. మనకి మన చైన్ ని ఎవరైనా లాక్కుంటూ వెళ్ళిపోతే, దిస్ ఇస్ చైన్ స్నాచింగ్, వి క్యాచ్ ద థీఫ్ అండ్ వి టెల్ ఇట్ ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ద థీఫ్. మనము ఎవరు ఎందుకు నువ్వు గోల్డ్ చైన్ వేసుకున్నావు, గోల్డ్ చైన్ వేసుకుంటే దొంగిలించుకుంటారని తెలియదా అని ఎవరు అడ్వైస్లు ఇవ్వరు. అంటే మనం మన కల్చర్ లో అంటే కిలో కిలోగా గోల్డ్ తీసుకోవటము ఇవ్వటము డౌరీలు అన్ని ఇస్తున్నాము కదా, ఎంతో ఎగ్జార్బిటెంట్ ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేయటము, అంటే ఇంత ఖర్చులు ఎందుకు పెడుతున్నారు అని ఎవరు అడగటం లేదు. ఈవెన్ దో ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ యూస్లెస్ టు స్పెండ్ సో మచ్ మనీ ఇన్ వెడ్డింగ్స్, ఓకే, దట్స్ సంబడీస్ పర్సనల్ చాయిస్. బట్ అట్ సమ్ గివెన్ పాయింట్ ఇన్ టైమ్ వెన్ ఇట్ బికమ్స్ అ హెరాస్మెంట్ టు ద గర్ల్స్ ఫ్యామిలీ to basically pay for this entire thing, then becomes a crime. So it's a very very thin line as to what exactly people are doing, and education is the one thing that can change this. Kani education unna kuda a lot of people are not doing the right thing.